గిరిజన్ తండ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని మరిమడ్ల బీటీ రోడ్డుకు 8.5 కోట్లు, మానాల మరిమడ్ల రోడ్డుకు 14.90 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకి మానాల గిరిజన్ తండ గ్రామ ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకున్నారని, అభివృద్ధిలో వెనుకబడిన మనల గ్రామంతో పాటు గిరిజన తండాకు అభివృద్ధి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మనల మరిమడ్ల రోడ్డు పూర్తయితే 10 తండా గ్రామాలతో పాటు మనల గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మండల పిఎస్సిఎస్ చైర్మన్ ఏలేటి చిన్నారెడ్డి, సర్పంచ్ రమణయ్య, మోహన్ మంగీలాల్, గుగులోతు మీనా నాయకులు, దేగవత్ తిరుపతి రాజారాం, నరేష్ నాయక్, గాజన్లాల్ భూమనైక్, లావుద్యా రవి మరియు టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఇంకో మనకు రాబోయే కాలంలో యూత్ బిల్డింగ్ కూడా నేను పురపాలన వచ్చే ఇప్పుడు మనకు త్వరలో సార్ వచ్చే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అప్పుడు నేను సార్ తెలియజేస్తా. రెండోది మన ఈ పార్టీని ముందుకు నడిపించాలని కోరుతూ ముగిస్తున్నాను. నిజంగా ఇంత ముందు పెద్ద సర్పంచ్ అన్నట్టుగా నిజంగా ఈరోజు గిరిజనులకు స్వతంత్రం వచ్చినట్టు అంత గొప్పగా ఈరోజు మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మనం అందరం కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ముఖ్యవరకు మా తండ అన్ని గ్రామ పంచాయతీ తరఫున మరియు మా గిరిజనుల తరఫున ఈయన మా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోడ్డు ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ. 16 తండాల వాళ్ళకు మరియు గ్రామానికి, ఈ గ్రామం నుంచి ఇటు 15 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్ వాళ్ళకు అందరికీ ఇవాళ రోడ్డు కూడా మంజూరు చేయించడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారికి మరియు కేసీఆర్ గారికి మరియు ప్రశాంత్ రెడ్డి గారు మేము పాదాభివందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. రోడ్డు పనుల శాఖ మంత్రి గారు వేముల ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, అట్లాగే మా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈరోజు మానల గ్రామం గుర్తింపడు అనేటువంటి మహానేత మా ప్రియతమ నాయకుడు ప్రశాంత్ అన్న గారికి, మేము మా గ్రామ ప్రజలు, మా మండల ప్రజలు అందరము ఎల్లవేళ తనకు రుణపడి ఉంటామని కోరుకుంటూ